దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు లైవ్ కాల్ లో అందుబాటులో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం మీద జరుగుతున్నటువంటి వివాదం అందరికీ తెలిసిందే. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అని చెప్పి దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. సో దీని మీద ఆయనేం చెప్తారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. నమస్కారం నిరుపమ గారు. సార్ చెప్పండి, ఎందుకంటే చాలా మంది హిందూ సమాజానికి ఆయన ఆరాధ్య దైవం, ఇలవేల్పు, ఇంటి దైవం, రకరకాలుగా ఆయన కొలుస్తూ ఉంటాం. ఆ దేవదేవుడి ప్రసాదంలోనే ఇలా జరిగితే అఫ్ కోర్స్ కేంద్రం కూడా స్పందించింది అనుకోండి, అయినప్పటికీ కూడా ఇది అసలు ఇలా జరుగుతుంది అని ఎవరు ఎప్పుడు ఊహించనిది జరిగింది. చాలా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి పరిస్థితి సమాజం మొత్తం కూడా, హిందూ సమాజం అంతా కూడా. దీని మీద మీరేం చెప్తారో చెప్పండి. దీనికి పరిష్కార మార్గం ఏమన్నా చూపిస్తారా మీరు? పరిష్కారం ఓకే, శాశ్వత పరిష్కారం ఆ కంపెనీలని పర్మనెంట్ గా బ్యాన్ చేయటం, మన విధి విధానాలని మార్చుకోవటం. ఎన్నో దశాబ్దాలుగా కర్ణాటక ఫార్మర్స్ ఫెడరేషన్ కి సంబంధించిన నందిని నెయ్యి వాడటం జరుగుతుంది. ఆల్మోస్ట్ దట్ ఈస్ ద సింగిల్ సోర్స్. ఎన్నో దశాబ్దాలుగా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు, ఆ ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కూడా నందిని నెయ్యే వాడటం జరిగింది. ఈ 2019 తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో, నాకున్న సమాచారం నందిని వాళ్ళని మరి టిటిడి వాళ్ళు ఏదో కొంచెం ఆమ్యామ్యా అడిగారని, ఆమ్యామ్యాకి వాళ్ళు ఒప్పుకోలేదని, మాకు ఆ పాలసీ లేదు, స్టేట్ గవర్నమెంట్ కదా, మాకు ఆ పాలసీ లేదు అని చెప్పటం, దాంతో మా పాలసీ కూడా మీ పాలసీకి మ్యాచ్ అవుదామా తీసుకోకుండా మేము అనే వీళ్ళ పాలసీ ప్రకారం అనుకుంటా. మరి వీళ్ళు దాన్ని ఏదో ఎక్కువ టెండర్లు పిలిచి ఒక 3-4 ఇతర కంపెనీలకి ఇవ్వటం జరిగింది. అందులో ఎక్కువ మంది ఇప్పుడు మాట్లాడుకునేది ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ అనే ఒక ఉత్తరప్రదేశ్ బేస్డ్ కంపెనీ. వాళ్ళంతా కూడా మరి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ఏదో ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారంట, వాళ్ళు రైల్వే ట్యాంకర్లు కూడా వాడుతున్నారని కూడా అన్నారు. అంటే ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఇటువంటి ప్రోడక్ట్స్ కి కొన్ని కంటైనర్లు ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ తో చేసినవి, అదే వాడుతున్నట్టున్నారు. మరి ఏదేమైనా పక్కనున్న నందిని ప్రభుత్వ కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాలి. ఎప్పటి నుంచో కంప్లైంట్లు వస్తున్నాయి, ప్రతి ఒడు ప్రసాదం తిన్న వెంటనే భక్తిదేవుల కళ్ళు మూసుకొని తిని తేడాగా ఉందిరా, ఏంటో ప్రసాదం ఇది వరకు ఉన్నట్టు బాగోలేదురా అనే కామెంట్లు అయితే లక్షల్లో వింటున్నాం. అది నిజం కానీ ప్రసాదానికి మనం టేస్ట్ గురించి మాట్లాడుకోకూడదని మళ్ళీ వాళ్ళే సర్దుకుని అలాగే పాపం తింటున్నారు. బట్ ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే అది ఒకవేళ వాళ్ళకి తెలియకుండా తప్పు జరిగింది అని అనుకుంటే మరి వాళ్ళు కనీసం అప్పుడైనా సరే బాధ్యత వహించి 1-3 నెలల్లోనే దాన్ని పసిగట్టి మరి చేయాలి. మరి అది చేయలే. మరి ఎక్కువగా మరి మధ్యలో ఆవిన్ అని ఒక తమిళనాడు బేస్ కంపెనీ నుంచి కూడా గవర్నమెంట్ మిల్క్ ఫెడరేషన్ అది ఆవిన్ అనేది మరి వాళ్ళ దగ్గర కొని ఎవడన్నా ట్రేడర్ కొని అడల్ట్రేట్ చేశాడా లేదంటే ఆల్ఫా కంపెనీ వాళ్ళకి మరి ఈ ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్స్ ఓనర్ అది ఒకటా కాదా వెరిఫై చేయాలి, సబ్జెక్ట్ టు స్మాల్ రీవెరిఫికేషన్. బట్ ఆల్ఫా ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఇస్ ద సేమ్ గ్రూప్ యాజ్ కన్ఫర్మ్డ్ బై మెనీ పీపుల్. వాళ్ళు హలాల్ ప్రోడక్ట్స్ కూడా గల్ఫ్ కంట్రీస్ కి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో హలాల్ ప్రోడక్ట్స్ అంటే జనరల్ గా దేర్ ఆల్ యానిమల్ మీట్ కి సంబంధించిన కంపెనీలే. బట్ అఫ్కోర్స్ అదర్ యానిమల్ మీట్ ని గల్ఫ్ కంట్రీస్ అలో చేస్తాయి, కానీ ఈ పిగ్ ని అలో చేయరు. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్. సో అటువంటి కంటామినేషన్ కూడా ఉండకుండా హలాల్ సర్టిఫికేషన్ అన్నీ తీసుకుంటారు. గొడ్డు మాంసానికి అది మ్యాండేటరీ, వాళ్ళు అక్కడ బాగా తింటారు, దట్స్ ఫైన్. బట్ అటువంటి ట్రేడింగ్ లో ఉన్న కంపెనీని తీసుకోవటమే ఒక రకంగా ఒకటి పచ్చాలు ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ ఇన్ని 100 కోట్ల కొనుగోలు చేస్తూ ఉంటే నెయ్యి, ఆ నెయ్యి టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా మరి లేకపోవటం అనేది దురదృష్టం. అది ఇది ఈ ప్రభుత్వమే కాదు, మరి గత ప్రభుత్వంలో కూడా ఉండి ఉండదో, లేదంటే అప్పుడు ఉండి టెస్ట్ చేసేది ఇప్పుడు పాడైపోయిందో తెలియదు. బట్ ఈ 5 సంవత్సరాల్లో అయితే టెస్టులు అయితే చేయలే. ఏదో అప్పుడప్పుడు శాంపుల్ బయటికి పంపడం, శాంపుల్ బయటికి పంపితే ఏముంది, మేనేజ్ చేస్తారు, ఇక్కడ ఉన్నా మేనేజ్ చేస్తారు మామూలుగా దొంగ పని చేసేవాడు. సో చాలా జాగ్రత్త వహించవలసిన ఈ సెన్సిటివ్ విషయంలో కేర్లెస్నెస్ ఎక్కువైంది అనేది మటుకు నిజం. అది ప్రైస్ గురించి మాట్లాడుతూ మరి ఇప్పుడు 360 రూపాయలకి ఎలాగా కొంటారు అనే అనుమానం వచ్చింది, టెస్ట్ చేసామని చెప్పి ఈఓ గారు చెప్పినట్టుగా మనం చూసాం 350 60 ఇచ్చినట్టు. మరి 350 60కి
ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ రీటెండర్ లో మరి ఓన్లీ 35% నందిని నేకి ఇచ్చారు. మరి ఎందుకని అదే ఆల్ఫా కంపెనీకి 65% ఇచ్చినట్టుగా ఆగస్టు 13వ తారీఖు తర్వాత వచ్చిన దాంట్లో ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఆల్ఫా కంపెనీ కాకుండా ఒకవేళ వేరే కంపెనీ కంటామినేషన్ ఉందేమో ఎగ్జాక్ట్ గా మనకి ఐడియా లేదు. అందులో ఏ కంపెనీ ప్రోడక్ట్ లో ఇది వచ్చింది అనేది ఆ లాబొరేటరీ రిపోర్ట్స్ బయటకు వచ్చిన దాంట్లో లేదు. టీటీడీ వాళ్ళకి అది తెలిసి ఉండొచ్చు. ఈ ఆల్ఫా కంపెనీ మరి అందులో లేదేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ 360 రూపాయలు గతంలో ఆల్ఫా కంపెనీ సప్లై చేసిన మాట నిజమే అయితే, ఎందుకంటే అందరూ అదే ప్రైస్ కి ఇచ్చుంటారు. నందిని వాళ్ళు ఇవ్వలేదు. సో దట్ క్లియర్లీ షోస్. ఇప్పుడు సంగం డైరీ ఉందండి మన రాష్ట్రంలో పాపులర్, విజయ డైరీ ఉంది, వీళ్ళు ఎవ్వరు ఇవ్వలేంది ఆ ప్రైస్ కి. ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్స్ట్రా పడుతుంది, పొట్లో ఏలెడితే కొట్టిన అన్నట్టు. మరి ఆ రేటు కావాలంటే ఎలా ఇచ్చేస్తారా అని మా జిల్లాలో అయితే అనుకుంటారు. సో అలాగా మరి అంత ప్రైస్ కి అప్పట్లో ఇచ్చిన కంపెనీ, ఎందుకంటే నందిని ఆ తక్కువ రేట్లో ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ అది ఇస్తున్నప్పుడు సడన్ గా అంటే రేటు పెంచారు, అంటే రేటే క్వాలిటీ అనుకుంటున్నారేమో అనుకున్నాం ఏంటో. మరి వాళ్ళు కూడా రేటు పెంచి మళ్ళీ L1 ఎన్నిటికి L1 ఉన్నారు. నన్ను అడిగితే సమ్ డిస్టెన్స్ పెట్టుకుని ఆ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళని బ్యాన్ చేసేయాలి. అంటే మనకు కూడా ఒక కామన్ సెన్స్ అనేది కొనేవాడికి కూడా ఉండాలి. ఎలాగ సప్లై చేయగలడు గుడ్డిగా మనం ఏదో రివర్స్ టెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో గాలిపదం ఒకటి పట్టుకొచ్చి దాన్నే మనం గుడ్డిగా, అతను పోయిన తర్వాత రివర్స్ టెండర్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎప్పుడో మనం టెండర్ ముందే పిలిచాం కదా రివర్స్ టెండర్ క్యాన్సిల్ అవ్వకముందు, అంటే టెండర్ ఎనీ టెండర్ కెన్ బి క్యాన్సిల్ అట్ ఎనీ టైం. అది కొనటం అనేది జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రైస్ పెంచినంత మాత్రాన అప్పుడు తక్కువకి సప్లై చేసే కంపెనీలు ఇప్పుడు ధర్మాత్ములు అయిపోయారు, ప్రైస్ పెంచారు కాబట్టి ఆడు బాగా ఇస్తాడు అనేది ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నా ఉద్దేశంలో యాజ్ పర్ ద మీడియా కథనాల ప్రకారం ఓన్లీ 35%. నేను ఒక పర్చేస్ ఆర్డర్ కూడా చూసా ఈరోజు మారుతి సుబ్రహ్మణ్యం గారు జర్నలిస్ట్ ఒక నోట్ ఇంక్లూడింగ్ ది ప్రింట్ పర్చేస్ ఆర్డర్ ఇన్ ప్రింట్ పెట్టడం జరిగింది. అందులో 35% నందిని నేకి ఇచ్చారు, మిగిలిన 65% వారి కథనం ప్రకారం ఆల్ఫాకి ఇచ్చారని. ఒకవేళ ఇచ్చుంటే, ఎందుకంటే ప్రైస్ టెండర్ నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేదని అధికారుల మీద కూడా తర్వాత చర్యలు తీసుకునే ప్రమాదం ఉండొచ్చు. టు సేవ్ దేర్ ఓన్ స్కిన్ దే మే హావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. ఒకవేళ ఆ రూల్స్ ఫాలో అవ్వడానికి వారి ఉద్యోగ రక్షణ కోసం తర్వాత వాళ్ళు ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళు ఇబ్బందుల్లో పడకుండా ఉండటం కోసం ఇస్తే ఇచ్చుండొచ్చు ఆల్ఫా కంపెనీకి. బట్ ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఆల్ఫా కంపెనీకి ఇచ్చుంటే ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేయాలి. నా దృష్టిలో అయితే గతంలో 360కో 70కో ఇచ్చిన ఏ ఒక్క కంపెనీకి ఈ టెండర్ లో అసలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఇట్ కుడ్ బి నందిని ఆర్ ఇట్ కుడ్ బి సంగం ఆర్ విజయ ఆర్ ఎనీ అదర్ రెప్యూటెడ్ కంపెనీ. మరి అమూల్ అమూల్ అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు. అమూల్ నెయ్యి చేయరండి, నాకు తెలియదు అమూల్ వాళ్ళు నెయ్యి చేస్తారా, అమూల్ ఘీ ఉంటుందా? ఒకవేళ అమూల్ ఘీ ఉంటే వై డి నాట్ పార్టిసిపేట్? అంటే మరి నిజం నెయ్యి ఇవ్వాలంటే లూజ్ గా కిలో నెయ్యి కొనాలంటే కనీసం 900 రూపాయలు తక్కువ లేదు. ₹350కి ₹360కి ఇచ్చేస్తున్నాడు నెయ్యి కొనేద్దాం అంటే ఏంటి వీళ్ళకి ఏం కర్మ వచ్చింది? 350 రూపాయలకి నెయ్యి అయితే ఇవ్వలేడని సంగతి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? అక్కడ ఏదో పర్చేస్ కమిటీ ఉందంటారు, ఏదో ఓకే నేమ్ సేక్ ఉంటే ఉండుండొచ్చు. ఎవరిని ఏ పర్చేస్ కమిటీ వాళ్ళని మాట్లాడిస్తాడు? అప్పట్లో మరి అప్పుడు ఈవో ఎవరినన్నా మాట్లాడించేవాడు? అంత సర్వంతానే వ్యవహరించారు. ఒకటి నిజం, 2019 వరకు ఎన్నో శతాబ్దాలుగా చేస్తున్న లడ్డూ మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 2019 తర్వాతే ఇవాళకి వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని జనం గుండెలు బాదుకునేది కాదు. ఇది 2019 నుంచి ప్రతి వాళ్ళు కొంచెం మొహం చిట్లుస్తూ మాట్లాడిన మాటలు ఇలాగా. సో కాబట్టి ఇందులో రాంగ్ నెపం వేసింది ఏమీ లేదు. ఎన్నాళ్ళుగానో చనుక్కుంటూ కొనుక్కుంటూ తింటున్న భక్తులకి ఎందుకు అలా అయింది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యితో చేస్తే దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. పూర్వం 10 రోజులైనా మనకి లడ్డు పాడవదు, పేడ వచ్చేది కాదు. ఇప్పుడు అసలు 4వ రోజుగా లడ్డు తినలేకపోతున్నాం. ఎందుకు అంటే ఎందుకు వీళ్ళ కక్కుర్తి కోసం. అంటే నేను కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకడు ఇది కలుపు అది కలుపు అని చెప్పవలసిన అవసరం లేదు. నాకు
ఈ రేటు ఎవరా అంటే ఆ రేటుకి ఇవ్వగలిగితే అయ్యేస్తాడు. ఇప్పుడు బంగారం మార్కెట్ లో సరే ఒక తులం ఎంతో 50,000 అనుకోండి, నాకు ఎంతో సరిగ్గా తెలియదు, ఎవడో 30,000 ఇస్తానని వచ్చాడు అనుకోండి, అది దొంగ బంగారం అవ్వాలి లేదంటే కల్తీ బంగారం అయి ఉండాలి, కల్తీ బంగారం అయి ఉండాలి లేదంటే దొంగిలించిన బంగారం. కరెక్ట్, అది కరెక్ట్. సో అలాగా ఒక మినిమం కామన్ సెన్స్ అంటూ ఉండాలి, ఒక పర్చేజ్ చేసేవాడికి ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఆ బేసిక్ కామన్ సెన్స్ గతంలో లోపించింది, 360 రూపాయలకి ఎవడిచ్చేస్తాడు ఎలా ఇస్తాడు, అది కొనటం తప్పు, ఆ ప్రాసెస్ తప్పు. నువ్వు దానికి రివర్స్ జనరల్ వెళ్ళిపోయి ఎవడో 100 రూపాయలకి ఇస్తానంటాడు, కొనేస్తావా? ఏంటి దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఐడియా ఉండాలి కదా. సో ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం తప్పిదం, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఇప్పుడు చెప్పేది ఒకవేళ ఉద్యోగ రక్షణ కోసం మనం ఎల్వన్ ఎత్తు కొనలేదు అంటారనే భయంతో శ్యామలరావు అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒకవేళ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చుంటే తక్షణం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ పర్చేజ్ ఆర్డర్ని రద్దు చేయాలి. దిస్ ఈజ్ మై డిమాండ్. అంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏదో టెస్ట్కి వచ్చేది అంటే ఇప్పుడు వీటిలో కొంచెం ప్యూర్గా ఉంటే ఉండి ఉండొచ్చు, కానీ 360 రూపాయలకు సప్లై చేసిన దగ్గర కొనకూడదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బిలో కాబట్టి. అది స్ట్రిక్ట్గా ఫాలో అయితే సరే. ఈ వివాదమే మధ్యప్రదేశ్లోను రాజస్థాన్లోనూ కూడా వివాదాలు జరుగుతున్నాయి, దీని మీద ఇంత అన్యాయం చేస్తారా డౌన్లోన్ జగన్మోహన్ రెడ్డి, ఇదంతా నడుస్తుంది. బట్ మనం చూడవలసింది పరిష్కారం. ఇంకోటి ఈ అపచారానికి నిష్కృతి ఏమిటి, ఈ పరిష్కారం కూడా చూసి సంప్రోక్షణ ఏదో చేస్తారని చెప్పి అంటున్నారు. ఇటువంటి జంతువులకు సంబంధించిన ఇటువంటి పదార్థాలు వచ్చినందుకు ఒకసారి ఆ సంప్రోక్షణ అంతా శాస్త్రోక్తంగా అంతా కంప్లీట్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్, ఆల్ ఫుడ్ మెటీరియల్స్ కూడా స్ట్రిక్ట్ అడేరెన్స్. ఒక మోస్ట్ మోడర్న్ ఫుడ్ ల్యాబొరేటరీ కొండ మీదే, కొండ కింద కూడా మళ్ళీ శాంపిల్స్ కొండ మీద కిందకు వచ్చేటట్టు మారిపోతాయి, కొండ మీదే పెట్టి దాన్ని ఒక సరైన వాళ్ళకి అప్పచెప్పాలి, భక్తిభావం ఉన్న వాళ్ళకి. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, ఇఫ్ మెనీ పీపుల్ మే మిస్టేక్ మీ, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఒక సద్బ్రాహ్మణుడికే ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీ అప్పచెప్పాలి. మళ్ళీ ఇక్కడ నేను ఏదో కులం పేరు తీసుకొస్తున్నానను ఎవరైనా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఎవరైనా వంశపారంపర్యంగా మంచి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి వాడని తక్కువని చెప్పేస్తారు, ఎందుకంటే ఆయన పాస్ట్ ట్రాక్ రికార్డ్ గా. సో అలాగా ఈ విషయంలో క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని, అంటే నేను చెప్పేది డివోటీ అయి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. యూ మస్ట్ బి అట్లీస్ట్ ఏ పిహెచ్డి ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ. అనలిటికల్ కెమిస్ట్రీలో ఒక పిహెచ్డిని మంచి వ్యక్తిని అక్కడ భక్తుణ్ణి, యూ షుడ్ అడ్హెర్ టు హిందూ రిలీజియన్. సో మందే ఇప్పుడు తిరుపతి అనేది ఒక ధార్మిక సంస్థ, అది ప్రభుత్వ సంస్థ కాదు, అక్కడ రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదు. మంది సెక్యులర్ కంట్రీ అని చెప్పి మైనారిటీస్కి ఇంత పర్సెంటేజ్ ఉద్యోగాలు అంటానికి లేదు అక్కడ. అక్కడ ఏంటి చాలా మోసాలు జరుగుతున్నాయి ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్ తోటి వచ్చేసి వాళ్ళు చర్చిలు కూడా నడుపుకుంటున్నారు. అలా చర్చిలు నడుపుకునే వాళ్ళని హార్డ్ కోర్ క్రిస్టియానిటీ, నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఎ క్రిస్టియన్, బట్ ఇట్స్ వెరీ రాంగ్ టు సబ్మిట్ ఎ హిందూ సర్టిఫికేట్ అండ్ డూయింగ్ జాబ్ హియర్ అండ్ వర్కింగ్ ఇన్ ఏ చర్చ్. ఎందుకంటే నీ మత విశ్వాసానికి సంబంధం లేని చోట్ల మతానికి సంబంధించిన దేవాలయంలో అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పటి నుంచో ఎన్నో సార్లు చెప్పారు. ఒక్కడిని తీశారా? రాజకీయం పార్టీలకి దమ్ము ఉండదు, యాక్షన్ తీసుకుంటే ఏమో ఆ కులం వాళ్ళు ఓటేరేమో అనే ఒక భయం. అలాంటి సంకుచిత స్వభావం పార్టీలు విడనాడాలి. ఆఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఇన్ ఏ పొలిటికల్ పార్టీ, ఇఫ్ ఐ వర్ టు బి గివెన్ ఏ ఛాన్స్ ఐ వుడ్ ఎరాడికేట్ అన్య మతస్థుల్ని 24 గంటలు తీసేస్తా, ప్రూవ్ చేసి ఏ చర్చికి వెళ్ళాడో ఎప్పుడు వెళ్ళాడో ఏం స్పీచ్లు ఇచ్చాడో రికార్డ్ని ఎన్నో సంస్థలు సంతోషాన్ని రన్ చేస్తాడు. ఒక సంస్థ హిందూ ధార్మిక సంస్థకి సంబంధించి హీ హాస్ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ అతను రోదన అరణ్య రోదన అయిపోయింది. సో అలాగా పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఎ విల్. నువ్వు దేవాలయాన్ని సంరక్షించగలిగితేనే అది నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకో, లేదంటే వదిలేసే, నీకెందుకు కంట్రోల్? హిందూ ధార్మిక సంస్థకి వదిలేసేయండి, అక్కడ ఏమైనా తేడా వస్తే తోటి హిందువులే తోలు తీస్తారు. ఇఫ్ గవర్నమెంట్ వాంటెడ్ ద మనీ ఆఫ్
వెంకటేశ్వర స్వామి టెంపుల్, దే షుడ్ బి లాయల్ టు ద గాడ్, దే హావ్ టు అడిహియర్ టు ద ప్రిన్సిపల్స్. ఇది నా ఫర్మ్ ఒపీనియన్ నిరుపమ్ గారు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు నా ఉద్దేశంలో. ఆల్ఫా టెండర్ కూడా ఇవాళ సాయంత్రం ఈఓ గారు కమిటీ అంతా వచ్చి సీఎం గారికి ప్రెజెంటేషన్ కూడా ఉందంట. ఐఎమ్ క్వైట్ షూర్ ఆల్ఫా టెండర్ అనేది ఆ రివర్స్ టెండర్ లో వచ్చిన ఆల్ఫా టెండర్ ని రద్దు చేసి ప్రస్తుతానికి మనోభావాలు పునరుద్ధరించబడాలి అంటే ఆ నందినీకే, ఎందుకంటే వాళ్ళకి ఫ్రాడ్ చేయవలసిన అవసరం లేదు, ఆ నందినీకే ఇచ్చి కావాలంటే ఒక 20 రూపాయలు ఎక్కువగా ఇచ్చుకోరాని ఆయన. భక్తులు ఎవరో బాధపడేది లేదు, కావాలంటే తలకు 20 రూపాయలు, 100 కోట్లు భక్తులు తలకు 20 రూపాయలు కాదు, తలకు 2 రూపాయలు ఇచ్చినా కూడా అది కవర్ అయిపోతుంది. సో అంచేత మనీ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. ఈ రివర్స్ సెంటర్లో ఈ కకుర్తులు ఈ తినేటాలు మా దేవుడి వరకు వదిలేను రా బాబు అని చెప్పి నా విన్నపం. కరెక్ట్ చెప్పారు సార్, నిజంగానే మీరన్నట్లు అలాంటిది జరిగితే అప్పుడు యావత్ బాలాజీ స్వామి భక్తులంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. జరుగుతుంది డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు గారు సరిచేసే దృక్పథంలో ఉన్నారు. ఆయన బేసిక్ గా ఆయన కూడా వెంకటేశ్వర స్వామి దయవలన బాంబు బ్లాస్ట్ నుంచి బతికిన వ్యక్తి, ఆ ప్రాంతంలోనే పుట్టిన వ్యక్తి, ఆ కొండ కింద ఉన్న సమీప గ్రామంలో పుట్టిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరం భక్తుడైన సహించిన వ్యక్తి కాబట్టి కొందరు మనోభావాలు దెబ్బతిన్నా ప్రజలకు నిజం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఆయన ఫీల్ అయ్యి అది చెప్పి దిద్దుబాటు చర్యలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. మరి ఆ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు. లడ్డూని చూస్తే బాంబు చూసినట్టు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. త్వరలో కాదు, ఇమ్మీడియట్ గానే లడ్డు మునుపటి సువాసనలతో మునుపటి నేతి వాసనతో భక్తులను రంజింపజేసే విధంగానే మా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ లో ఉంటుంది. ఈ షుడ్ సెలెక్ట్ ద రైట్ బోర్డ్, ఎందుకంటే ముఖ్యమంత్రికి డే టు డే చూడటం కుదరదు కాబట్టి నిజమైన భక్తులకి బోర్డు మెంబర్లుగా తీసుకుంటే డెఫినెట్ గా తేడాలు ఉండవు. భక్తి ముసుగులో వచ్చే వాళ్ళకి, పబ్లిక్ రిలేషన్ కోసం వచ్చే వాళ్ళని కొంచెం దూరంగా పెడితే, ఎస్పెషల్లీ ఇలాంటి కాంట్రవర్సీ ఉన్న టైంలో మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్యూ నిపమ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.